హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చాలా మంది చాలా రోజులుగా కామెంట్స్ లో పెడుతున్నారు ఆ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి చాలా మంది వీడియోస్ పెట్టారు కానీ మిషనరీస్ ఎక్కడ దొరుకుతాయి రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతాయి అనేది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు సో మీరైనా ప్రొవైడ్ చేయండి అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు సో నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరక్క ఆ వీడియోని అప్లోడ్ చేయలేదు ఇవాళ ఆ మిషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అలాగే మిషన్ సప్లై చేసే వాళ్ళే మీకు రా మెటీరియల్ కూడా సప్లై చేస్తారు సో అందుకనే ఇవాళ మీకు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి మనకి ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి ఇందులో ఏమైనా రిమార్క్స్ ఉన్నాయా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే ఎటువంటి డౌట్స్ రావు మీకు బిజినెస్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కర్పూరం మేకింగ్ బిజినెస్ సో మీరు ఈ కర్పూరాన్ని తయారు చేయాలి అంటే ముఖ్యంగా కావలసినటువంటి మిషనరీ వచ్చేసి కర్పూరం మేకింగ్ మిషన్ అని అంటారు సో ఇవి వచ్చేసి మీకు మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ ఉంటాయి మనం ఇవాళ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ గురించి మాట్లాడుకున్నాము సో ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ ద్వారా మీరు ప్రొడక్షన్ని ఎంత చేయవచ్చు అంటే పర్ అవర్ అప్రాక్సిమేట్లీగా ఎయిట్ కేజెస్ నుంచి టెన్ కేజెస్ వరకు మీకు ప్రొడక్షన్ జరుగుతుంది ఈ మిషన్లో వేసేటటువంటి రా మెటీరియల్ ప్రైజ్ ఎంత అంటే ఇంక్లూడింగ్ దానికి సంబంధించినటువంటి కెమికల్తో కలిపి మీకు పర్ కేజీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో మొదటగా మనకి కర్పూరం ఎలా తయారవుతుందో తెలుసుకున్నాము మొదటగా మీకు స్క్రీన్ మీద కనబడేటటువంటి రా మెటీరియల్లో కెమికల్ని మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో ఫస్ట్ రా మెటీరియల్ని వేయాలి వేసిన తర్వాత మిషన్ని స్విచ్ ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ట్యాబ్లెట్స్ మోడల్లో మీకు ఈ కర్పూరం బిళ్ళలు రెడీ అయిపోతాయి ఇక ఈ కర్పూరం బిళ్ళలు రెడీ అయిన తర్వాత మనం అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్ కవర్లో ప్యాకింగ్ చేసైనా సేల్ చేయవచ్చు లేదా హోల్సేల్గా బల్క్ క్వాంటిటీలో బస్తాల లెక్కన కూడా మీరు సేల్ చేయవచ్చు సో మనకి రా మెటీరియల్కి అయ్యే కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని చెప్పాను ఇక మీరు హోల్సేల్గా తయారైన తర్వాత ఎంతకి సేల్ చేయాలి అంటే నైన్ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేయాల్సి వస్తుంది అంటే మీకు పర్ కేజీ మీద అప్రాక్సిమేట్లీగా ఫోర్ హండ్రెడ్ ఉంటుంది ఇందులో మీకు మిషన్కి అయ్యేటటువంటి ఎక్స్పెన్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ కావచ్చు లేబర్ కాస్ట్ కావచ్చు ఒక ఫిఫ్టీన్ నుంచి హండ్రెడ్ రూపీస్ తీసేస్తే పర్ కేజీ మీద మీకు సుమారుగా త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది అంటే మ్యానుఫ్యాక్చరర్కి సో ఈ తయారైనటువంటి మెటీరియల్ని మీరు హోల్సేలర్కి ఇస్తారు కదా వాళ్ళు వచ్చేసి ఎంతకి సేల్ చేసుకోవాలంటే అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు పర్ కేజీకి మనకి సుమారుగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్యాబ్లెట్స్ వరకు రెడీ అవుతాయి ఒక ట్యాబ్లెట్ కాస్ట్ వచ్చేసి మీకు ఇండివిజువల్గా తీసుకుంటే వన్ రూపీ వరకు సేల్ చేయవచ్చు అంటే పెద్దవిగా ఉంటాయి కాబట్టి ట్యాబ్లెట్స్ సో ఈ విధంగా మీరు కర్పూరం బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమమ్ ఒక వన్ ల్యాక్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు అంటే నేను ఏం చెప్పాను మీకు ఈ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లో పర్ అవర్ ఎయిట్ కేజెస్ నుంచి టెన్ కేజెస్ వరకు ప్రొడక్షన్ తీయచ్చని చెప్పాను అంటే కేవలం ఒక టెన్ కేజెస్ వన్ అవర్ వర్క్ చేసినా కానీ మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ మార్జిన్ ఉంటుందని చెప్పాను అంటే టెన్ ఇంటూ త్రీ హండ్రెడ్ అంటే సుమారుగా నైంటీ థౌసండ్ రూపీస్ వరకు మనకి ప్రాఫిట్ ఉంటుంది అంటే పర్ డే సుమారుగా త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ నైంటీ థౌజండ్ రూపీస్ వరకు మనకు ఈ కర్పూరం మేకింగ్ బిజినెస్లో ఉంటుంది సో కర్పూరం మిషన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి రా మెటీరియల్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే కర్పూరం మిషన్కి సప్లై చేసే వాళ్ళే మీకు రా మెటీరియల్ కూడా పర్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సప్లై చేస్తారు సో ఇక మిషన్ పర్చేస్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ దగ్గర నుంచి మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలి రా మెటీరియల్ని ఎలా మిక్స్ చేసుకోవాలి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు కర్పూరం బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమమ్ అయితే మినిమం ఒక నైంటీ థౌజండ్ రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు నేను చెప్పింది పర్ అవర్ అంటే పర్ డే కేవలం ఒక వన్ అవర్ వర్క్ చేస్తే చెప్పినది మార్జిన్ సో టెన్ అవర్స్ వర్క్ చేస్తే ఇంకెంత ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి అలాగే మీరు వన్ డే ప్రొడక్షన్ చేయడం వన్ డే మార్కెటింగ్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ రెడీ అయినటువంటి కర్పూరాన్ని మీరు చిన్న చిన్న ట్రాన్స్పరెంట్ కవర్స్లో అయినా కానీ సేల్ చేయవచ్చు కొంతమంది అట్రాక్షన్గా ఉన్నటువంటి చిన్న డబ్బాలు అంటే డిబ్బి అని అంటారు అటువంటి వాటిలో కూడా ఒక ఫిఫ్టీ పీసెస్ అనేసి హండ్రెడ్ పీసెస్ అనేసి చెప్పేసి మీ ఓన్ లేబుల్ వేసుకొని కూడా డైరెక్ట్గా సేల్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే పౌడర్